వెల్కమ్ టు ఫ్యాక్స్ పటాకా. మనం చూసే చాలా ఏరోప్లేన్స్ వైట్ కలర్లోనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, వైట్ కలర్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అబ్జర్వ్ చేసుకోదు. దీనివల్ల ప్లేన్ కూల్గా ఉంటుంది, త్వరగా హీట్ అవ్వదు. అలాగే ఏరోప్లేన్స్ హై ఆల్టిట్యూడ్లో వెళ్ళేటప్పుడు వేరే కలర్స్ అయితే త్వరగా ఫేడ్ అయిపోతాయి, అదే వైట్ అయితే త్వరగా ఫేడ్ అవ్వదు. అలాగే ఇంకొక రీజన్ ఏమిటంటే, ఒకవేళ ఏరోప్లేన్కి ఎక్కడైనా డ్యామేజ్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ అయితే వైట్ కలర్ మీద ఈజీగా గుర్తుపట్టవచ్చు, మరియు ఫ్లైట్ టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ టైంలో బార్స్తో క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. వైట్ కలర్ పెయింట్ చేయడం వల్ల ప్లేన్ విజిబిలిటీ బాగుంటుంది. దీనితో పక్షులు ప్లేన్ రావడాన్ని గమనించి పక్కకి తప్పుకుంటాయి. అండ్ లాస్ట్ అండ్ మెయిన్ రీజన్ ఏమిటంటే, మిగతా కలర్స్తో పోలిస్తే వైట్ కలర్ చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది. దీనితో వారికి పెయింటింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఎక్కువ ప్లేన్స్కి వైట్ కలర్ని ఉపయోగిస్తారు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇటువంటి మైల్ స్టోన్స్ చూసే ఉంటాం, కానీ వాటి మీద ఉండే కలర్స్ని పెద్దగా పట్టించుకొని ఉంటాం. అయితే ఈ మైల్ స్టోన్స్ మీద 4 రకాల కలర్స్ ఉంటాయి, యెల్లో, గ్రీన్, బ్లాక్ అండ్ ఆరెంజ్. ఒకవేళ ఈ మైల్ స్టోన్ యెల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటే మనం నేషనల్ హైవే మీద వెళ్తున్నామని అర్థం. అదే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటే స్టేట్ హైవే మీద వెళ్తున్నామని అర్థం. ఈ మైల్ స్టోన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటే మీరు వెళ్ళేది డిస్ట్రిక్ట్ లేదా సిటీ రోడ్ అని అర్థం. అదే సాధారణంగా రూరల్ రోడ్స్ లేదా విలేజ్ రోడ్స్ మీద అయితే ఈ మైల్ స్టోన్స్ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయి. బ్రహ్మానందం గారు, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన తన కామెడీ టైమింగ్తో చాలా మందిని కడుపుబ్బా నవ్వించారు. ఈయన సినిమాల్లోకి రాకముందు వెస్ట్ గోదావరిలోని అత్తిలిలో ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. అయితే ఈయన ఇప్పటి వరకు 1050కి పైగా సినిమాల్లో నటించారు. ఈయన పేరు మీద ఒక గిన్నీస్ రికార్డ్ కూడా ఉంది. అదేమిటంటే, కేవలం 28 సంవత్సరాల వ్యవధిలోనే 1000 సినిమాలు పూర్తి చేసిన ఏకైక నటుడిగా ఈయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించారు. మనకి సోల్జర్స్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది వారి డిసిప్లైన్ అండ్ వారి గుడ్ పోస్చర్. అయితే చైనీస్ సోల్జర్స్ తమ హెడ్ పొజిషన్ని సరిగ్గా ఉంచుకోవడానికి వారి కాలర్లో పిన్స్ గుచ్చి ఉంచుతారు. ఎందుకంటే ఒకవేళ వారు హెడ్ని గనక కిందికి దించితే ఆ పిన్స్ వారి మెడలో గుచ్చుకుంటాయి. సో వారు వాళ్ళ హెడ్ని అప్పుడు స్ట్రైట్గా ఉంచుతారు. అయితే చైనాలో అందరి సోల్జర్స్కి ఇది వర్తించదు. ఎవరైతే తమ హెడ్ పొజిషన్ని సరిగ్గా ఉంచలేరో వారి కాలర్కి మాత్రమే ఈ పిన్స్ గుచ్చి ఉంచుతారు. ప్రతి సంవత్సరం సౌత్ కొరియాలో కాలేజ్ స్కొలాస్టిక్ ఎబిలిటీ టెస్ట్, CSAT లేదా సెనాంగ్ అనే ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ 8 గంటల పాటు జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మన JEE అండ్ NEET ఎగ్జామ్ లాంటిదే ఈ CSAT ఎగ్జామ్. దీనిలో పెద్ద ఆశ్చర్యమేముంది అని మీరు అనుకోవచ్చు. సెనాంగ్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 3వ గురువారం నాడు జరుగుతుంది. ఆ రోజు అక్కడ స్టూడెంట్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఆ రోజు అన్ని షాప్స్, బ్యాంకులు క్లోజ్ చేసేస్తారు. ఆ రోజు ప్లేన్స్ కూడా ఆపేస్తారు. అక్కడ స్టాక్ మార్కెట్ని కూడా ఆ రోజు లేట్గా ఓపెన్ చేస్తారు. అలాగే ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్కి లేట్ అయ్యారు అంటే అక్కడి పోలీసులు వాళ్ళకి ఎస్కార్ట్గా వెళ్తారు. దీనిని బట్టి వారు ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.